దమ్న ఒక బ్లాక్ స్కార్పియో వాహనము పులివెందుల టౌన్లో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు పులివెందుల టౌన్లో బీట్ కానిస్టేబుల్స్ ఆ వాహనంను ఆపే ప్రయత్నం చేయగా ఆ వాహనం ఆపకుండా పులివెందుల్లో కానిస్టేబుల్ పైన రాళ్ళు విసిరి పారిపోవడం జరిగింది. ఆ వెంటనే ఆ కానిస్టేబుల్స్ నైట్ ఇన్ఛార్జ్ ఆఫీసరు లింగాల ఎస్ఐ గారికి సమాచారం సేకరించడం ఇవ్వడం జరిగింది. ఎస్ఐ లింగాల ఆ వాహనం కొరకు ప్రయత్నిస్తూ అందులో భాగంగా పెద్ద రంగాపురం మీదుగా అంకాలమ్మగూడూరు సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు జెడ్పిహెచ్ స్కూల్ వద్ద ఆ వాహనాన్ని నోటీస్ చేసి ఆ వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేసే ప్రయత్నంలో ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ఐ లింగాల ఎస్ఐ మరియు వారి సిబ్బంది పైన ఆకస్మికంగా పోలీసు వాహనంపై వాహనాన్ని గుద్ది అక్కడ నుంచి అదే వాహనంలో నుంచి వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి చేసి పోలీసులు ఎస్ఐ లింగాలను మరియు పోలీసు సిబ్బందిని గాయపరచడం జరిగింది. ఆ తర్వాత దానిపైన లింగాల ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 307 సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ అనేక దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం